బోధన్ నియోజకవర్గ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు తన స్వగ్రామమైన నవిపేట్ మండలం సిరాన్పల్లి గ్రామంలో తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సతీ సమేతంగా హనుమాన్ మందిరంలో నామినేషన్ పత్రాలకి పూజలు నిర్వహించి బోధన్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన వెంట మహాకూటమి నాయకులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమర్నాథ్ బాబు హాజరయ్యారు. నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తుందని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ పూర్తి చేస్తామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీను తెరిపిస్తామని తెలిపారు. ఇంకా 9 నెలలు ఉండగా ఇంకా 9 మంత్స్ ఉండగా డిజాల్వ్ చేసి ఏదైతే ఎలక్షన్ పెట్టిస్తా ఉన్నారో ఆ ఎలక్షన్ అభ్యర్థిగా ఆల్ పార్టీ కూటమి పార్టీ అభ్యర్థిగా నేను సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ తప్పనిసరిగా విత్డ్రాల్ అయిన తర్వాత చోటు పైకి లేపు. మా కూటమి సభ్యులు అందరం కలిసి ప్రజలకు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం చేశాడే అవన్నీ ప్రజలకు తీసుకెళ్ళి మరి ప్రతి క్యాండిడేట్ కు కూడా డిపాజిట్ రాకుండా చేయాలని మా కూటమి కోసం తప్పనిసరిగా ఆశలు ఫలిస్తాయని నేను భగవంతుని అంటాను.